యూట్యూబ్ వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది మారిన జీవనశైలి వల్ల జీర్ణకోశంలో అల్సర్లు అనే సమస్యతో వేధించబడుతున్నారు. దీనికి గల ప్రధాన కారణం చూసినట్లయితే తీసుకునే ఆహారాన్ని వేళపాల లేకుండా తీసుకోవడం, లేదా తీసుకునే ఆహారాన్ని త్వర త్వరగా ముగించడం, అలాగే ఎక్కువగా స్పైసీ ఫుడ్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, అలాగే నిత్యం బేకరీ ఐటమ్స్ మరియు స్పైసీ ఫుడ్ అనేది వాడటం వల్ల ఈ జీర్ణకోశంలో అల్సర్లు అనే సమస్య నేడు చాలామందిలో రోజు రోజుకు పెరుగుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా అవస్థలు అనేటివి వస్తుంటాయి. తీవ్రమైన కడుపు నొప్పి మరియు కోపం అనేది ఉంటుంది. అలాగే ఏ పని మీద శ్రద్ధ లేకుండా ఏదో ఆందోళనగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఈ జీర్ణకోశంలో అల్సర్లు ఏర్పడినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఈ సమస్య పోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జీర్ణకోశంలో అల్సర్లు ఏర్పడినప్పుడు కడుపు అనేది తేలికగా ఉబ్బిపోతుంటుంది. కొద్దిపాటి ఆహారాన్ని తీసుకోగానే కడుపు అనేది ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. తీవ్రమైన ఆకలి ఉంటుంది, కానీ కొద్దిపాటి ఆహారాన్ని తీసుకోగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంటుంది. అలాగే కడుపులో తీవ్రమైన మంట కూడా వస్తూ ఉంటుంది. అలాగే పుల్లటి త్రెంపులు రావడం, తీసుకున్న ఆహారం అనేది సరిగా జీర్ణం కాక ఇబ్బంది పడటం, అలాగే కొన్ని సందర్భాల్లో వాంతికి వచ్చినట్లుగా అనిపించడం, అలాగే తీవ్రమైన నీరసం, కొన్ని సందర్భాల్లో తలనొప్పి కూడా వస్తూ చాలా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. మల విసర్జన కూడా సాఫీగా జరగక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మల విసర్జన అనేది సాఫీగా జరుగుతుంది, మరికొన్ని సందర్భాల్లో మల విసర్జన అనేది అసలే సరిగా జరగకుండా చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కొన్ని లక్షణాలు జీర్ణకోశంలో అల్సర్లు ఏర్పడినప్పుడు చూడవచ్చును. ఈ జీర్ణకోశంలో అల్సర్లు అనే సమస్యను నిర్ధారించుకోవడానికి ఎండోస్కోపీ అనే పరీక్ష ద్వారా నిర్ధారించుకోవచ్చును. అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా స్పైసీ ఫుడ్ అనేది సాధ్యమైనంత వరకు తీసుకోకూడదు, అలాగే ధూమపానం మద్యపానం అలవాటు ఉన్నవారు వెంటనే వాటిని మానుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి, అలాగే వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, అలాగే ఎక్కువగా ఫ్రూట్స్ లిక్విడ్స్ లాంటివి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు స్పైసీ ఫుడ్, జింక్ ఫుడ్, అలాగే బేకరీ ఐటమ్స్ లాంటివి త్వరగా అవాయిడ్ చేసుకోవాలి. ఈ మానసిక ఒత్తిడి అనేది నివారించుకోవడానికి నిత్యం యోగా, మెడిటేషన్, ప్రాణాయామం అనేది తప్పనిసరిగా చేసే అలవాటును పెంచుకోవాలి. అలాగే సమస్య అనేది తీవ్రంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ని సంప్రదించి సలహా మేరకు మందులు వాడుకుంటే ఈ జీర్ణకోశంలో అల్సర్లు అనే సమస్యను త్వరగా నివారించుకోవచ్చును. ఈ సమస్యకు హోమియోపతి వైద్యంలో ఎటువంటి మందులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్యాస్ట్రిక్ అల్సర్ అనే సమస్యకు హోమియోపతి వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఈ మందులను ఎంపిక చేసుకునే విధానం అనేది మానసిక లక్షణాలు మరియు శారీరక లక్షణాలను ఆధారంగా చేసుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందులను వాడుకున్నట్లయితే ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా మందులను చూసినట్లయితే, మొదటగా నక్స్వామిక అనే మందును తీసుకున్నట్లయితే వీరికి మసాలాలు, ఫాస్ట్ ఫుడ్స్, కాఫీలు ఎక్కువగా సేవించే అలవాటు ఉంటుంది, అలాగే వీరికి శారీరక శ్రమ అనేది తక్కువగా ఉంటుంది, మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వారికి ఈ మందు తప్పక ఆలోచించదగింది. అలాగే వీరి మానసిక స్థాయిలో కోపం అనేది ఎక్కువగా ఉంటుంది, శబ్దాలు అలాగే వెలుతురు కూడా వీరు భరించలేరు. ఇటువంటి లక్షణాలు ఉండి ఈ జీర్ణకోశంలో అల్సర్ల సమస్యతో బాధపడే వారికి నక్స్వామిక అనే మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు అర్జెంటం నైట్రికం, వీరికి పొట్టలో నొప్పి ఉండి త్రేణుపులు ఎక్కువగా వస్తుంటాయి, తిన్న తర్వాత పొట్టలో నొప్పి ప్రారంభమవుతుంది, వీరు మానసిక స్థాయిలో ఆందోళన చెందుతుంటారు, ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా ఎవరైనా వస్తున్నారని తెలిసినా కూడా ఇబ్బంది పడిపోతుంటారు,
లేదా ఏదైనా పని తలపెట్టినా కూడా గందరగోళంలో పడిపోతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉండి ఈ జీర్ణకోశంలో అల్సర్ల సమస్యతో బాధపడే వారికి ఈ అర్జెంటమ్ నైట్కి మన మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చును. అలాగే మరి ఒక మందు ఎనకార్డియం, వీరికి పొట్టలో నొప్పి ఏదైనా తిన్న తర్వాత తాత్కాలికంగా తగ్గుతుంది, మళ్ళీ నొప్పి 2 గంటల తర్వాత మొదలవడం గమనించదగిన లక్షణం. వీరు మానసిక స్థాయిలో మతిమరపు ఎక్కువగా ఉండి దుర్భాషలాడే స్వభావంతో ఉంటారు. ఇటువంటి వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. అలాగే మరి ఒక మందు ఫాస్ఫరస్, పొట్టలో అల్సర్లు ఉండి రక్తం కూడా పడుతుంటుంది, విపరీతమైన నొప్పి ఉండి చల్లటి పదార్థాలు ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి ఐస్ క్రీమ్లు తింటే నొప్పి తగ్గిపోవడం అనేది గమనించవచ్చును. వీరు మానసిక స్థాయిలో భయస్థులు, ఉరుములు మెరుపులు అంటే భయపడిపోతారు. ఇటువంటి లక్షణాలు ఉండి ఈ జీర్ణకోశంలో అల్సర్ల సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ ఫాస్ఫరస్ అనే మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చును. అలాగే మరి ఒక మందు లైకోపోడియం, వీరికి త్రేణుపులు ఎక్కువగా వస్తుంటాయి, గ్యాస్తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం గమనించవచ్చును. కడుపులో గడబిళ్ళతో త్రేణుపులు రావడం, వీరికి అవస్థలు సాయంత్రం వేళలో ఎక్కువగా ఉండట మరీ గమనించదగిన లక్షణం. వీరు మానసిక స్థాయిలో దిగులుగా ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండటం గమనించవచ్చును. వీరికి ద్వేషం, అహం, పిరికితనం ఎక్కువగా కలిగి ఉంటారు, ముసలితనం ముందుగానే వచ్చినట్లుగా నుదుటిపై ముడతలు పడుతుండట గమనించవచ్చును. వీరికి ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే వెంటనే కంటతడి పెడతారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక మందు ఆర్సెనికం ఆల్బం, ఈ మందు జీర్ణాశయంలో అల్సర్లకు తప్పక ఆలోచించదగింది. జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడటం వల్ల కడుపులో నొప్పి మంట అనేది తీవ్రంగా ఉండి బాధిస్తుంటుంది. మధ్యాహ్నం లేదా మధ్యరాత్రి వేళల్లో వీరికి నొప్పి ఎక్కువ ఒకట గమనించవచ్చును. విపరీతమైన నీరసంతో కూడి ఉంటారు, తరచుగా దాహం, ఒళ్ళునొప్పులు ఉంటాయి. మానసిక స్థాయిలో ఆందోళన, భయం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి. అలాగే ఈ మందులే కాకుండా గ్రాఫైటిస్, ఇపికాక్, బ్రయోనియా, సల్ఫర్ కార్బోవేజ్, చైనా, లైకోపోడియం వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చాలా రకాల హోమియో మందులు ఈ హోమియో వైద్యంలో ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును 200 పొటెన్సీలో ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 4 వారాల పాటు వారానికి ఒక రోజు చొప్పున వాడినట్లయితే ఈ సమస్య అనేది సుమారుగా 4 వారాల్లో తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ సమస్య కనుక తగ్గకుండా చాలా ఇబ్బంది పెడుతున్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ను సంప్రదించి సలహా మేరకు మందులు వాడుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. ఇలా ఈ సమస్యను చిన్నగా ఉన్నప్పుడే నివారించుకోగలిగితే భవిష్యత్తులో ఈ సమస్య అనేది పెద్దగా కాకుండా చూసుకోవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.